వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గ్రామ సచివాలయానికి సంబంధించిన ఫోర్త్ లిస్ట్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. ఇప్పుడే మనకి ఒక 40 మినిట్స్ బ్యాక్ అయితే ఈ అప్డేట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, ఫోర్త్ లిస్ట్కి సంబంధించి మనకి అర్ధరాత్రి అయితే మెసేజ్లు వస్తున్నాయి. చాలామంది బి అలర్ట్గా ఉండండి, మళ్ళీ మార్నింగ్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు పెట్టడం జరుగుతుంది. సో మీకు సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవడం అయితే చాలా కష్టం అవుతుంది. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఫోర్త్ లిస్ట్కి సంబంధించి మరో జిల్లాలో అయితే ఫోర్త్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది. అది నుండి గుంటూరు జిల్లాలో మనకి ఫోర్త్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. గుంటూరు జిల్లాలో ఫోర్త్ లిస్ట్ అనేది ఇంజనీరింగ్ అసిస్టెంట్లో అయితే విడుదల చేయడం జరిగింది. మిగతా కేటగిరీలో ఏంటనేది కూడా నేనైతే ఈరోజు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అయితే మీకు వీడియో చేస్తాను. ప్రజెంట్కి అయితే ఇంజనీర్ అసిస్టెంట్కి సంబంధించి మనకైతే గుంటూరు జిల్లాలో విడుదల చేయడం జరిగింది ఫోర్త్ లిస్ట్ అనేది. అంతేకాకుండా 64.5 మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే ఈజీగా జాబ్ అనేది వస్తుంది. 1:1:2 నిష్పత్తిలో, ఐ థింక్ 1:2 నిష్పత్తిలో కాల్ చేస్తున్నారు అనుకుంటాను. అయితే 64.5 వచ్చిన వాళ్ళకైతే జాబ్ వస్తుంది. బీసీబీ కేటగిరీలో ఒక అభ్యర్థికి 64.4 మార్క్స్ అయితే వచ్చినాయి. తనకైతే కాల్ లెటర్ అయితే వచ్చింది, నైట్ అయితే రావడం జరిగింది మెసేజ్ కూడా. ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఫోర్త్ లిస్ట్కి సంబంధించి గుంటూరు జిల్లాకైతే, గుంటూరు జిల్లాలో అయితే ఫోర్త్ లిస్ట్ అనేది గ్రామ సచివాలయానికి సంబంధించి ఫోర్త్ లిస్ట్ అనేది విడుదలైందని చెప్పడానికైతే నేను ఈ వీడియో చేశాను. అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా మనకి డిజిటల్ అసిస్టెంట్ చూసుకుంటే కనుక ఓసీకి చూసుకుంటే 62 మార్క్స్ నుంచి అయితే కట్ ఆఫ్ ఉంటుంది. సారీ, 62 మార్క్స్ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఉంటుంది. ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ వచ్చేసి నాకు తెలిసి 60 మార్క్స్ అనుకుంటాను. అంటే మేల్కి వచ్చేసి 62 మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే వాళ్ళకైతే జాబ్ రావడం అయితే జరిగింది. వాళ్ళు ఎంత నిష్పత్తిలో పిలుస్తున్నారు, ఏంది వాళ్ళు 1:3నా ఏంటి అనేది కూడా క్లారిటీగా అయితే మీకైతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నాం. అది వచ్చిన తర్వాత కూడా మీకైతే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఏ రేషియోలో అయితే మనకైతే పిలవడం జరుగుతుంది, కాల్ లెటర్స్ అనేది మీకైతే ఈజీగా వివరిస్తాను. ప్రజెంట్ ఈ వీడియోలో అయితే నేను గుంటూరు జిల్లాకి సంబంధించి ఫోర్త్ లిస్ట్ విడుదలయ్యింది, ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి నుంచి కాల్ లెటర్స్ అయితే వస్తున్నాయి, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అలర్ట్గా ఉండండి, థర్డ్ లిస్ట్లో క్వాలిఫై కూడా జాబ్ ఎవరికైతే రాలో వాళ్ళకైతే 4వ లిస్ట్లో తప్పకుండా జాబ్ వస్తుంది. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, గుంటూరు జిల్లాకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4వ లిస్ట్ అయితే విడుదలైంది. అభ్యర్థులందరూ చూసుకోండి, గ్రామ సచివాలయ అభ్యర్థులు. మిగతా కేటగిరీలో కానీ ఒకవేళ మీకు మెసేజ్ వస్తే కనుక మన టుడే టాకీస్కి అయితే మీరు కామెంట్ చేయండి, లేదంటే మెయిల్ చేయండి, todaytalkismedia@gmail.com మెయిల్ చేయండి. నేనైతే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఇచ్చే సమాచారం నేను ఇతర అభ్యర్థులు కూడా అందినట్టు ఉంటుంది కాబట్టి మీరు ఇచ్చే సమాచారం నేనైతే మీడే విధంగా నేను వేరే వాళ్ళకైతే అందిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ గుంటూరు జిల్లాకు సంబంధించి అభ్యర్థులకైతే ఫోర్త్ లిస్ట్ విడుదలైందని చెప్పడానికైతే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, గ్రామ సచివాలయానికి సంబంధించి మరొక లేటెస్ట్ ఏ అప్డేట్ ఉన్నా సరే మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. మేము చేసిన ప్రతి వీడియో మీకు మినిట్ టు మినిట్ రావాలంటే కనుక మన టుడే టోకీ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మేము చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ఈజీగా రావడం అనేది జరుగుతుంది.